రాజమండ్రిలో టీడీపీ జనసేన జేఏసీ సమావేశమైతే ప్రారంభమైంది. తొలి సమావేశానికి పవన్ కళ్యాణ్ లోకేష్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఉమ్మడి కార్యాచరణ సీట్ల పంపకాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, టీడీపీ జనసేన జేఏసీ సమావేశమైతే ఇప్పటికే స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్. ప్రతిపక్ష పార్టీలు బలపడేందుకు పొత్తులతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. దానికి రాజమండ్రి కీలక వేదిక కావడం జరిగింది. రాజమండ్రి నుంచే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క కలయిక చంద్రబాబు అరెస్టుతో పవన్ కళ్యాణ్ మొన్న ములాఖాత్ అయినటువంటి సందర్భంలో ప్రకటించారు. దానికి కార్యాచరణ ఇవాళ తొలు అడిగి పడిందనే చెప్పాలి. రాజమండ్రి మంజీరా హోటల్ దీనికి వేదిక అయింది. కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ మంజీరా హోటల్ కి చేరుకున్నారు. ప్రస్తుతం సమావేశం కావడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, జనసేన శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా మంజీరా హోటల్ కి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే సమావేశం ప్రారంభం కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి 7, జనసేన పార్టీ నుంచి 7, మొత్తంగా 14 మంది ఈ సమావేశంలో పాత్ర వహించబోతున్నారు. మనం చూసాం, 2 పార్టీలు కూడా ఇప్పటికే సమన్వయ కమిటీలు వేయడం జరిగింది. సమన్వయ కమిటీలతో వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం ఉండబోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అధికార వైసీపీ ఇప్పటికే మనం చూస్తాం ఫైనాన్షియల్ పథకాలతో ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం గత 5 ఏళ్ల నుంచి కూడా చేస్తూ వస్తుంది. ఇలాంటి సమయంలో వైసీపీని ఎదుర్కోవాలంటే బలమైనటువంటి ఐడియాలజీ చాలా అవసరం. దానికి ఓటర్లు కూడా మెప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే పొత్తుల్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, నాయకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. వీటన్నిటిని కూడా అధిగమించి వైసీపీ మీద గెలవాలంటే ఖచ్చితంగా సమన్వయం కావాలి. ఆ సమన్వయం కోసమే పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ తొలి ప్రయత్నం చేయబోతున్నారు. రాజమండ్రి మంజీరా హోటల్లో సమావేశం ఇప్పటికే ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు, ఇటు మాజీ మంత్రి, మంత్రులు రావడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే జనసేన నుంచి కూడా రాజేంద్ర మనోహర్ తో పాటు మరికొంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ ఎన్నికల నాటికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సంఘీభావం కలపడం, ఇప్పటికీ చంద్రబాబు జుడిషియల్ రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన ఉండడం జరిగింది. ఆయన కొద్దిసేపు క్రితం అంటే ఉదయం సమయంలో నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖాత్ అయ్యారు. చంద్రబాబుతో ములాఖాత్ అయినటువంటి సందర్భంలో కూడా ఇవాళ ఈ భేటీకి సంబంధించినటువంటి సమాచారాన్ని పవన్ కళ్యాణ్ లోకేష్ ఇదంతా కూడా చంద్రబాబు దృష్టికి తీసుకున్నారు. అయితే ఎలాంటి అంశాలను ఇంకా ఈ కమిటీలో ప్రస్తావించాలన్న అంశాల మీద ఖచ్చితంగా చంద్రబాబు కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. ఆ సూచనలు అన్నింటినీ కూడా ఇక్కడ నారా లోకేష్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల రిజల్ట్ చూస్తే 151 స్థానాల్లో వైసీపీ గెలవడం, మిగిలినటువంటి 23 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భం చూసాం. ఒక్క స్థానంలో జనసేన గెలవడం జరిగింది. అయితే ఇదంతా కూడా 2014 ఉమ్మడి కార్యాచరణతోనే జనసేన, బీజేపీ, టీడీపీ వెళ్లి గెలవడం జరిగింది. కానీ 2019 3 పార్టీలు కూడా విడిపోయి పోటీ చేయడంతో వైఎస్ఆర్సీపీకి కొంత లాభించినట్లయింది. దీంతో అత్యధిక మెజార్టీతో వైసీపీ గెలవడం జరిగింది. అయితే ఇంకా మరొక 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి. 2019 చేసినటువంటి తప్పులు మరొకసారి చేయకుండా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కూడగట్టి గెలవాలన్న లక్ష్యంతోనే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కావచ్చు అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నా. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అనేది జనసేన పార్టీకి కీలకం కాబోతుంది. సీట్లు పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా ఇప్పటికే ఒక ఐడియాలజీకి వచ్చే ఉంటారు. దాని మీద కూడా ఈ సమన్వయ కమిటీలో చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా వచ్చే ఎన్నికల నాటికి ఒక ఉమ్మడి కార్యాచరణతోనే ముందుకు వెళ్ళబోతున్నారు. రేపటి నుంచి ఏ ఉద్యమం చేసినా, ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యకర్త, ప్రతి రాజకీయ నాయకుడు 2 పార్టీలు 2 జెండాలు మోయాల్సి వస్తుంది. దీనికి ఖచ్చితంగా జనాల నుంచి కూడా కొంత రియాక్షన్ ఉంటుంది. 2 పార్టీలు 2 జెండాలు ఎందుకు మోస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే వైసీపీ అధినేత మీద అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ అనేక అవినీతికి పాల్పడుతున్నారు, సైకోలాగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే, ఇలాంటి దుర్మార్గ పాలన అర్థం చేయాలంటే ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ అవసరం అనేది జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందువల్లే ఈ ఉమ్మడి కార్యాచరణకి వాళ్ళు సిద్ధమయ్యారు. మొత్తం 14 మందితో పాటు కానీ సమన్వయ కమిటీకి మరికొంతమంది కీలక నాయకులు హాజరైనటువంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు గణేష్? అంటే టీడీపీ జనసేన పొత్తు వేళ ఏ విధంగా సీట్ల పంపకాలు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? సీట్లకి సంబంధించి ఎలాంటి చర్చ జరగబోతుందని అనుకోవచ్చు అంటారు?
జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి స్థానాల్లో తమకు పోటీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కోరుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా జనసేన పార్టీ ఫోకస్ మొత్తం కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. రాజమండ్రి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాయలసీమలో కొంత బలంగా ఉంటుంది. అదేవిధంగా ఉభయ కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈ ఉమ్మడి జిల్లాలో బలంగా ఉంటుంది. ప్రకాశం నెల్లూరులో కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావం కనిపిస్తుంది. అక్కడక్కడ ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కనిపిస్తోంది. ఇదే క్రమంలో గెలిచేటువంటి స్థానాల్లోనే అభ్యర్థులు నిలబెట్టాలి. ఒకవేళ ఒకరి అంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలిగే అవకాశం ఉంటుంది. అలాగే విధంగా టీడీపీ నాయకులకి టికెట్ ఇస్తే జనసేన పార్టీ నాయకులు అలిగి బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి రెబల్ గా ఎన్నికలకు అభ్యర్థులు దిగితే అది ఇరు పార్టీలకు నష్టం కలిగించేటువంటి ప్రమాదం. ఇదే క్రమంలో నాయకుల్ని బొజ్జగించేటువంటి ప్రక్రియ ఈ సమన్వయ కమిటీ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ బలంగా ఉన్నామని చెప్పి భావిస్తున్నారో వాటన్ని స్థానాలు కూడా ఇప్పటికే ఇరు పార్టీలు సమీక్షలు చేయడం, సర్వేలు తెప్పించుకోవడం ఎప్పటికప్పుడు. టీడీపీలో అయితే అగ్రనాయకులు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. అంటే ఇప్పుడేమన్నా అసంతృప్తి బయటకు వస్తుందేమో కూడా మనం చూడాల్సిన అంశం. ఎందుకోనంటే ఇద్దరు పొత్తు పెట్టుకున్న వేళ ఇటు జనసేన కూడా అడ్జస్ట్ అయ్యే పరిస్థితి అయితే మనకి ఫస్ట్ నుంచి కూడా కనిపిస్తలేదు. కొన్ని సందర్భాల్లో నాగబాబు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది, బట్ పొత్తు పెట్టుకున్నాం కాబట్టి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఎస్, సీట్ల పంపకాలకు వచ్చే వరకు ఏమైనా గొడవలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అంటారా? అంటే సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా దీంట్లో చర్చ జరగచ్చు అని అంటారా? అంటే ఈ రెండు పార్టీల లక్ష్యం సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె పెంచడమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం రాష్ట్రంలో ఏ పార్టీ సీఎం పదవిని దక్కించుకుంటుందన్న అంశం చర్చ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గత రెండు వర్షాలు వినిపించారు తన సీఎం పదవి ముఖ్యం కాదు, ఖచ్చితంగా వైఎస్ జగన్ ను గద్దె దింపడమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పి అన్నారు. దాంతో పాటుగానే ఆ స్థానం వస్తే మాత్రం ఖచ్చితంగా సీఎం పదవిని స్వీకరిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ వచ్చి దాదాపు 88 నుంచి 89 స్థానాల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అయితే అంత స్థాయి బలం జనసేనకు ఉందా అంటే కొంత కష్టమనే చెప్పాలి. కానీ తెలుగుదేశం పార్టీ కలిస్తే ఖచ్చితంగా వైసీపీని ఢీకొట్టేటువంటి స్థాయి ఇరు పార్టీలకు ఉంటుంది. కానీ ఇప్పుడు జనసేన పార్టీకి ఈ పొత్తులో భాగంగా మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి స్థానాలు ఇస్తారంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. 175 స్థానాల్లో జనసేన పార్టీ కేవలం 50 సీట్లలోపు పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుమించి ఒకవేళ సీట్లు ఆశించినా కూడా గెలుపు సాధ్యం అవుతుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం. కాబట్టి గెలిచేటువంటి అభ్యర్థులకే ఈ ప్రధానంగా వచ్చే ఎన్నికలకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జనసేన స్ట్రాటజీ కూడా మనం చూడొచ్చు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేయట్లేదు. అయితే బీజేపీతో కూడా ఇప్పుడు పొత్తులో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఒక క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇక్కడ బీజేపీతో జనసేన పొత్తులో ఉంది, కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకి మరొకసారి సిద్ధమైంది. అక్కడ తెగదింపులు జరగలేదు, కానీ ఇక్కడ పొత్తుకి మరొక ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ ను ఏ విధంగా చేస్తుంది, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒకవేళ బీజేపీ ఒప్పుకోకపోతే నేరుగా టీడీపీని తో పొత్తుకునేటువంటి ఆల్రెడీ పొత్తు ప్రకటించేశారు. అది ఆ ఉమ్మడి కార్యాచరణ కూడా మనకు జరుగుతుంది, తొలి సమావేశం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సీఎం పదవి ఎవరు చేపట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి రాకుండా చేయాలి అనేది ప్రధాన లక్ష్యంతో వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రెండు పార్టీలు కూడా గత 4 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి, కేడర్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనేక కేసులు ఇరు పార్టీ నాయకుల మీద నమోదవుతున్నాయి. ఖచ్చితంగా ఈ అన్నింటిని కూడా ఢీకొట్టాలంటే గెలిపే ప్రధాన అంశం సీఎం పదవి కాదు అనేది ఇరు పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి దాదాపు 14 ఏళ్ల సీఎం గా చేసినటువంటి చంద్రబాబు అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మరొకసారి ఆయనకే ఈ పదవి దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికంటే ముందుగానే మనం చూసాం తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల ఇద్దరు ఇన్ఛార్జ్లు, మాజీ ఇన్ఛార్జ్ ఒకళ్ళు, ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఒకళ్ళు, రాజానగరం ఇన్ఛార్జ్ ఒకళ్ళు రిజైన్ చేశారు జనసేన పార్టీకి. అదేవిధంగా పిఠాపురం మహిళ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాయకురాలు ఈ పొత్తులకు సంబంధించి ఎప్పుడైతే సీట్లు లేవని చెప్పి చెప్తూ ఉన్నారో వాళ్ళు జనసేన నాయకులు కొంత వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో మీకు ముందు ముందు చాలా ఇంకా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అలిగే అవకాశం ఉంటుంది, జనసేన పార్టీ కొన్ని చోట్ల అలిగే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని అలిగే ఎవరైతే అడుగుతారో వారిని ఖచ్చితంగా సమన్వయం చేసేందుకే ఈ ప్రయత్నం జరుగుతోంది. ఖచ్చితంగా వైసీపీని ఓడించే లక్ష్యంతోనే ఈ ప్రజా ఉద్యమాలు. అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ డౌన్ అయింది అని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో జనసేన టీడీపీ పొత్తైతే ఖరారైంది, మరి జనసేన సీట్లకి సంబంధించి కూడా టీడీపీ ఇటు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందంటారా?
పవన్ కళ్యాణ్ మరొకసారి ఈ అంశంలో మాత్రం సీరియస్ గానే ఉన్నారు. ఎక్కడైతే తాను బలంగా ఉన్నామని భావిస్తున్నారు ఆయా స్థానాల్లో జనసేనకు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ పట్టుబట్టేటువంటి అవకాశాలు వచ్చే ఎన్నికల నాటికి కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నిన్నటి వరకు ఇటు భవిష్యత్ గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు యువగాలం కార్యక్రమం మరొకవైపు విడిగా పవన్ కళ్యాణ్ వారా యాత్ర ఈ విడివిగా ఏర్పాటు ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ జరుగుతున్నటువంటి సందర్భంలో రేపటి నుంచి ఉమ్మడి కార్యాచరణతో కూడినటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ప్రజల్లోకి వెళ్తే ప్రతి నాయకుడు కావచ్చు, ప్రతి కార్యకర్త కావచ్చు, జనసేన తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు కార్యకర్తలు రెండు జెండాలు మోయాల్సి ఉంటుంది. అయితే రెండు జెండాలతో ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కూడా కొంత ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దానికి సమాధానం ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో నాయకులకు కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు ఉంటాయని మనం భావించాలి. పూర్తి సమాచారం ఈ సమావేశం అయిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. 5 గంటల ప్రాంతం వరకు కూడా ఈ సమావేశం ఉంటుంది. 5 గంటల తర్వాత మీడియా ముఖ్యంగా ముందుకు రాబోతున్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య అంశాలతో పాటు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటి, గెలుపు ఓటములకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి అనేది మీడియా ముఖంగా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ ఇప్పటికే రాజమండ్రి వేదికగా మహానాడులో 6 పథకాలు తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. అయితే జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం, జనసేన పార్టీ ఏం చేయాలనుకుంటుంది ప్రజలకి, అవన్నీ కూడా మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయాల్సిగా ఉంటుంది. కాబట్టి 6 పథకాలతో పాటు ఇప్పుడు జనసేన పార్టీ యొక్క ఆ పథకాలు ఏవైతే ఐడియాలజీ ఉంటుందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే 2 పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు రావాల్సి ఉంటుంది. అది ఎప్పుడు మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది, ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఖచ్చితంగా ఈ సమావేశం తర్వాత జనసేన టీడీపీ రాష్ట్ర ప్రధానికానికి వివరించే అవకాశం ఉంది. ఎస్ గణేష్, అంటే 5వ విడత వారాహి యాత్ర ఉండబోతుంది అని అనుకోవచ్చు అంటారా, దీని తర్వాత ఏమైనా తెలిసే అవకాశం ఉంది అంటారా ఈ భేటీ తర్వాత ఏంటి? అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పటికే కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా ఎలక్షన్స్ కోసమే పవన్ కళ్యాణ్ సిద్ధం చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఆ వారాహి యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా రాష్ట్రంలో పరిపాలన అంశంలో మాత్రం వైఎస్ జగన్ అనేక పథకాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ పథకాలను ఢీకొట్టాలంటే ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ అనేది సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. లేదంటే అనేక చోట్ల ఇబ్బందులు రావడం, నాయకుల మధ్య గొడవలు విద్వేషాలు రేగడం, అది అధికార పార్టీ కలిసి వచ్చేటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం అవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సమావేశం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీల యొక్క ప్రాముఖ్యత కానీ పనితీరు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అంటే ఏం చూస్తున్నారు ఈ సమన్వయ కమిటీ యొక్క సమావేశం తర్వాత ఈ జనసేన టీడీపీ యొక్క పాత్ర ఒకే విధంగా ఉండబోతుందో, మళ్ళీ విడివిడిగా వారాయాత్ర విడిగా చేయడం, యువగాళం ఇవన్నీ విడివిడిగా ఉంటాయి? మేము చెప్పేది ఏంటంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పొత్తు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా సమన్వయ కమిటీ అని చెప్పేసి టీడీపీ నుంచి ఒక 5 నెంబర్స్ ని, అలాగే జనసేన నుంచి ఒక 5 నెంబర్స్ ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా కీలక అంశాలని ఈ రోజు చర్చించడం కోసం అని చెప్పేసి రాజమండ్రిలో ఈ సమావేశం. అందులో చర్చించే అంశాలు ఏంటంటే జనసేన టీడీపీ రెండు కూడా సమన్వయంతో కలిసి ప్రయాణం చేసి అన్ని నియోజకవర్గాలని కూడా బలోపేతం చేసి టీడీపీ జనసేన నాయకులు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి ప్రజల్లో తిరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి దిశగా ఈ రోజు నాడు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది, చేయడం జరిగింది. ఏదైతే జగన్ ప్రభుత్వంతో ఈ జగన్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దింపే దిశగానే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి ఆయన నిర్ణయం ఏదైతే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము జనసేన తరఫున ప్రతి ఒక్కరూ కూడా పోరాడతాం. అలాగే టీడీపీ నుంచి కూడా ప్రతి ఒక్కరు సానుకూలంగా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా కూడా సమన్వయ కమిటీలు వేసే దిశగా ఈ రోజు నాడు సమావేశం ఏర్పాటు చేసింది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు కలిసినా కూడా మేము 175 స్థానాల్లో గెలుస్తామనేది వైసీపీ జగన్ కావచ్చు మంత్రులు చెప్తా ఉన్నారు కదా. అంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇక్కడ మన రాజమండ్రి సెంటర్ జైలు నుంచి బయటకు వచ్చి పొత్తు అని చెప్పారో అప్పుడే ఇంకా వాళ్ళు ఏం చేయాలో కూడా మైండ్ పనిచేయలేని పరిస్థితి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, వీడియోస్ కూడా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాడు ఒకటే చెప్పారు, టీలు అని కాదు, మెయిన్ ఏంటంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ రోజు నాడు నేను ముందు ఒక ముందడుగు వేయటం జరిగింది, దానికి తోడు మీరు అందరూ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం ఏంటంటే 20 సంవత్సరాలు వెనకబడిపోయింది జగన్ ప్రభుత్వం వల్ల. ఈ రోజు నాడు దాన్ని 20 సంవత్సరాలు వెనకబడిపోయిన దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కంపల్సరిగా ప్రభుత్వాన్ని మార్చాలి, జగన్ దింపాలనే సదృక్పథంతో ఈ రోజు నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడు ప్రతి
జనసేన నాయకులు కాని అలాగే టిడిపి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి తప్పకుండా విజయం సాధించి ప్రభుత్వాన్ని దించి మన జనసేన టిడిపి సమన్వయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటారు. సార్ మీరు రేపటి నుంచి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ సమావేశం తర్వాత? రేపటి నుంచి అయితే గాలి వాన కింద ఉంటదనే మా ఉద్దేశం. ఎందుకంటే రెండు పార్టీల నుంచి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడ రాజమండ్రి వచ్చి నేను నా పార్టీ నాయకులతోటి అక్కడ పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకుని ఇక్కడికి రాజమండ్రి వచ్చి ఇక్కడ రెండు పార్టీలని కలిపి ముందుకు ఎలా వెళ్ళాలన్నది ఆలోచించడానికే రాజమండ్రి వచ్చి ఈ రోజు లోకేష్ గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ ఐదురు ఐదురు కమిటీ చేసిన 10 మంది కలిపి ఇప్పుడు లోపల మీటింగ్ జరుగుతుంది. రేపు గాలివాన కింద ఉండడానికే రెండు పార్టీలు సమంజసంగా ఉండి రెండు పార్టీలు అధికారం సంపాదించి దిశలో వెళ్ళినందుకే ఏ రకమైన మనస్భేదాలు కానీ ఇంకోటి కానీ లేకన్నా రెండు పార్టీల్ని ముందుకు తీసుకెళ్లి రేపు 2024లో రెండు జెండాలో రపరపలాడించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ లోపల జరుగుతుంది. జరిగేది కూడా అదే. వాళ్ళ 175కు 175 అనొచ్చు, 175కి 275 అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, ఆప్షన్ ఏం లేదు. మా సోదరు చెప్పినట్టు ఆప్షన్ లేదు. ఇంకా ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది రేపు వచ్చే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి మా అధ్యక్షుడు చెప్తాం జరిగింది. ముఖ్యమంత్రి పదవి గురించో లేదా ఇంకో దాని గురించో మేము కలియక లేకన్నా పని చేయకన్నా కాకన్నా పటిష్టంగా పనిచేసి మేము రేపు పొద్దున రోజున 2024లో ఎమ్మెల్యేలు నెగ్గిన తర్వాత అప్పుడు ఆలోచన చేసి రెండు పార్టీల నుంచి ఆలోచన చేసి ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నదో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఆ ప్రజల్లోంచి వస్తుందనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు ముందుకొచ్చి ఇవాళ పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని అన్నదమ్ముళ్ళగా ముందుకెళ్ళి రేపు ఇవాళ అరాసకాలు చేసి ఈ అధికార పార్టీని అణిసివేసి రేపు రెండు పార్టీలని ముందుకు తీసుకెళ్లి అధికారంలో తేవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవి కావాలంటే జనాల నుంచి వస్తుందని వచ్చేసి మా అధ్యక్షుడు ఆయన చెప్తాం జరిగింది. ఆయన ఏవైతే చెప్పాడో శిరస వహించి పనిచేయడానికి జనసేన పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏం చెప్తే అది, రేపు ముఖ్యమంత్రి రావచ్చు రాకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అవన్నీ మాకు అనవసరం. మాకు కావాల్సింది ఏంటంటే మా అధ్యక్షుడు ఏదైతే చెప్పాడో శిరస వహించి ఆ పార్టీ కార్యకర్తలను మేము కలుపుకుని మళ్ళీ మమ్మల్ని వాళ్ళు కలుపుకుని అన్నదమ్ముళ్ళకి వెళ్ళి రేపు 2024లో గవర్నమెంట్ ని సాధించడానికి మట్టుకు మాత్రం దిశలోనే మేము ప్రయాణం చేస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాం కదా జానికి జనసేన పార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమి ఆదేశిస్తే అది నాయకుడిగా మేము అది తూచా తప్పకుండా పాటించి రేపటి నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులతో ఒక అన్నదమ్ముల మాదిరి మేము కలిసి పనిచేస్తాం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యత రాష్ట్రానికి చాలా అవసరం. వైసీపీ పాలన వల్ల రాష్ట్రం అనేకంగా వెనకబడిపోవడం జరిగింది. కాబట్టి ఇలా మరొకసారి గెలుపు వైసీపీకి వస్తే ఇంకా రాష్ట్రం వెనకబడుతుంది. కాబట్టి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాలి. అందువల్లే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నాయకుల ఉమ్మడి కార్యాచరణ కొనసాగుతుంది. దీని తర్వాత నాయకత్వం ఏది ఆదేశిస్తే దానికి పనిచేసేందుకు సిద్ధంగా ఉండడం అనేది కేడర్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రైట్ రైట్ గణేష్.